అమ్మకానికి TV9 త్వరలో యాజమాన్యం చేతులు మారనుంది. ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రక్రియ పూర్తి కానుంది. సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం. ఖండించిన TV9 తెలుగు అబద్ధ ప్రచారం అని ట్వీట్ అంటూ, ఇక అమ్మకానికి TV9 అంటే అసలు TV9 ఎప్పుడో అమ్ముడుపోయింది. ఇప్పుడు కాదు, ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు కాదు. ఏ రోజైతే ప్రజా సమస్యలు పక్కకు పెట్టి, లేనిపోని సమస్యలను క్రియేట్ చేసి, పనికిరాని డిబేట్లు పెట్టి, అవసరం లేని అక్కరకు లేని విషయాలన్నింటిని కూడా చూపెట్టి, వాటిని పెద్దగా చూపించి భూతద్దంలా ఆ జనాల్ని ఆగం చేసిన TV9 ఎప్పుడో అమ్ముడుపోయింది. ప్రజలకు ఎప్పుడో తెలుసు అది. ఒక్క TV9 గురించి చెప్పట్లేదు నేను. నిజంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నటువంటి అన్ని ఛానళ్ళు, అన్ని పత్రికలు ఎప్పుడో అమ్ముడుపోయినాయి. ఎంత మంచిగా చెప్తారు, ప్రజలు ఎంత బాగా మాట్లాడుకుంటారంటే, దీనికి సంబంధించి ఒకప్పుడు ప్రింట్ అయిన తర్వాత అమ్ముడుపోయేది పత్రిక, ప్రింట్ అయిన తర్వాత అమ్మేటోళ్ళు పత్రికని, ఇలా అమ్ముడుపోయిన తర్వాత ప్రింట్ అవుతోంది అని చెప్తా ఉన్నారు. ఎంత దారుణం జర్నలిజం, నిజంగా ఎంత అధ్వానం. ఇలా యూట్యూబ్ ఛానళ్ళు ఎందుకు ఇట్లా నడుస్తున్నాయి, యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఇట్లా ఆదరిస్తున్నారు, ప్రజలు ఎందుకు చూస్తున్నారు అంటే, దీనికి కారణము నిజాలు తెలుస్తాయని, అబద్ధాలు మీరు మోస్తున్నారని, అమ్ముడు పోతున్నారని మీడియా గుప్పెట్లో పెట్టుకొని అధికార పార్టీ చేస్తున్నటువంటి ఆ తతంగాలన్నీ, ఆ నాటకాలన్నీ బయటికి రాకుండా వాటన్నిటిని కూడా, చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా సూపర్గా ఉంది పరిపాలన అని చెప్పి, ఎక్కడ కూడా ఇబ్బందులే లేవని చెప్పి ప్రజా సమస్యలను తొక్కిపెట్టిన సందర్భం మనం చూసినాం. ఆ రోజే అమ్ముడుపోయింది ఆ మీడియా. ఈ మీడియా కాదు నేను చెప్పేది, ఒక్క TV9 గురించి మాట్లాడట్లేదు, వార్త వచ్చింది కాబట్టి అన్ని మీడియా సంస్థల గురించి చెప్తా ఉన్నా. ఏ దొంగ ఎవడు ఎప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు అర్థమవుతలేదు. నిన్న ఒక రకంగా మాట్లాడినాడు, ఇవాళ ఇంకో రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజా సమస్యల గురించి మాట్లాడు, ప్రశ్నించు, వాస్తవమే. మొన్న కేసీఆర్ దొంగ అవుతాడు ఒకనికి మొన్న కేసీఆర్ దొంగ అవుతాడు, ఇవాళ బాప అవుతాడు, అది స్వర్ణయుగం అని చెప్తాడు. ఇవాళ సరే, ఇవాళ సమస్య వస్తే, ఈరోజు ఈ ప్రభుత్వం సమస్య తీసుకొస్తే దానికి సంబంధించి చెప్పు, రేవంత్ రెడ్డి నువ్వు ఇది తప్పు చేసినావు కాబట్టి ఇది ప్రజా సమస్య, ఇది తప్పు అని చెప్పి చెప్పడంలో ఒక అర్థం ఉంటుంది. కానీ నిన్న మొన్న చేసినాడు మళ్ళీ శుద్ధపూస అవుతాడట. మొన్నటిదాకా దొంగ లంగ లపంగ అనికి రావాల్సిన ముచ్చట్లన్నీ వస్తాయి చెప్పేటని చెప్పిండు. మళ్ళా ఇవాళ వస్తే బ్రహ్మాండమైన కేసీఆర్ పరిపాలన, బాపు ఉంటేనే మళ్ళీ కేసీఆర్ అస్తనే మళ్ళా రాష్ట్రం బాగుపడుతుందని. మరి మొన్నటిదాకా ఎందుకు చెప్పినావు అట్లా? ప్రజలని ఆగం చేయనికే వస్తున్నాయి పనికిరాని మీడియా సంస్థలన్నీ కూడా. కండువాలు కప్పుకొని చెప్తా ఉన్నారు వార్తలు, ఇక సిగ్గుచరాలు లేవిగా, మామూలుగా చెప్పుడు కాదుగా, ఆ కండువ వేసుకొని చెప్పుడు. ధైర్యం ఉంటే, దమ్ముంటే నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్తలేవు, ఎందుకు మోదీ నీ చేతనైతలేదా, లేకపోతే దిగిపో అనే ధైర్యం ఉండాలి. ఇవాళ రేవంత్ రెడ్డినైనా సరే, నువ్వు ఇచ్చిన హామీలేంది, నీ దొంగ హామీలేంది, ఇవాళ ఎందుకు నెరవేరుస్తలేవు, 100 రోజుల్లోపు ఎందుకు కంప్లీట్ చేయవు, 6 గ్యారంటీలు ఏడవైనాయని చెప్పి అడిగే ధైర్యం ఉండాలి మీడియాకి. అది మీడియా చేయాల్సిన పని. ఎప్పుడైనా సరే ప్రతిపక్షంలా ఉండాలి, కానీ మీడియా ప్రతిపక్ష నాయకులకు మళ్ళీ వంతపడినట్టు ఉండొద్దు. గతంలో కేసీఆర్ దొంగ అవుతాడు, ఇలా దొరైతాడు ఎట్లా? కొంతమంది దొంగల ముచ్చట అడుగుతా ఉన్నాడు, రోజు చూస్తూ ఉన్నాం కదా వీడియోలు. ఇప్పుడు ఆ రోజు దొంగ అయినడు, ఇలా దొరెట్లయండి, ఇంత మార్పులోని 5 నెలలనే. సో ప్రతిపక్షంగానే ఉండాలి, కానీ అప్పుడు చేసిన నాయకుల తప్పులని ఇప్పుడు ఇలా కరెక్టు, ఈరోజు బాగలేదు, ఆ రోజు చాలా బాగుందని చెప్పే దొంగలను మాత్రం నమ్మకూడదు. అందుకే ఇట్లాంటి వాళ్ళంతా ఎప్పుడో అమ్ముడుపోయారు, ఈరోజు అమ్ముడు కాదు, ఎప్పుడో అమ్ముడుపోయారు.